కూడా అలాంటివి అడుగుతారు కదా. కానీ వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేయలేం అలాంటివి ఉంటేను? ఆలోచించండి ఒకసారి, ఎక్కడ విన్నా విడాకులు 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 అనే మాట. పొద్దునుంచి నేను దాదాపు 8-9 కేసులు విన్నాను. ఎవరైనా సమస్య అని వస్తే మొట్టమొదటి సమస్య ఈ కాలం దురదృష్టవశాత్తు అదే. మరి వాళ్ళిద్దరు చూడండి, ఒక ఆయన ఆవిడ దివ్యాంబరట, ఆయన దిగంబరట, ఇద్దరు కలిసి ఉన్నారా చక్కగాను. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలోంచి అంటే, మనం అలా ఉన్నాం అనుకోండి, బయటికి వెళ్ళగానే రోడ్డు మీద ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు బయలుదేరి ఏం కాపురం చేస్తావమ్మా ఆయనతోనూ, ఆ పట్లేమిటి, అసలు నీ పక్కన నిలబడగలిగిన వాడేనా అని 10 తలలోకి ఎక్కిస్తే 11వసారి ఆ వద్దులే ఇంకా చాలు ఈ సంబంధం అనుకుంటాం. అలాగ ఎవరిని ఎంగేజ్ చేయకండి భార్యాభర్తల మధ్యలో. ఎందుకంటే మేమిద్దరం వేరే వేరేగా ఉన్నాం, మేము హాయిగా బతుకుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, మీరెందుకు బతకలేరు అని పార్వతీ పరమేశ్వరులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. చూడండి, భార్యాభర్తల మధ్యలోకి ఎప్పుడు ఎవరిని తీసుకురాకండి. పార్వతీ పరమేశ్వరుల కథలోనే ఒక విచిత్రమైన సంఘటన ఉంటుంది, అది మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. పరమేశ్వరుడి దగ్గర భృంగి అని ఒక ప్రమథగణంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక పిక్యులియారిటీ ఉంది. ఏమిటంటే, పరమేశ్వరుణ్ణి గౌరవిస్తాడు, పార్వతీదేవిని గౌరవించడు. మనకి నంది భృంగి ఆ పేర్లు తెలుసు కదా. భృంగి పార్వతీదేవిని గౌరవించాడు, పరమేశ్వరుణ్ణే గౌరవిస్తాడు. అదొక రకమైన అహంభావం. అంటే నేను పరమేశ్వరుడికి పక్కనే ఉంటాను, పార్వతీదేవిని నేనెందుకు గౌరవించాలి అన్నట్టు. ఏం చేసేవాడు, ప్రతిరోజును పార్వతీ పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణం చేసేసి పార్వతీదేవికి ప్రదక్షిణం చేయకుండా వెళ్ళిపోయాడు. అంతట అవిధేయత. అంటే నేను ఆయన పెద్ద, ఆయన్ని గౌరవిస్తాను, ఆవిడని ఎందుకు గౌరవించాలి. పరమేశ్వరుడు చూశాడు చూశాడు చూశాడు. ఒకసారి పార్వతీదేవిని తీసుకొచ్చి తొడమే కూర్చోబెట్టుకున్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు, ఆయన ఒక్కరికి ప్రదక్షిణం చేయడానికి కుదరదుగా. భృంగి ఏం చేస్తాడంటే, తెలివితేటలు ఉపయోగించి ఆయన తొడ మీద ఇలా కూర్చుని ఒక కాలు కింద పెట్టుకుని ఉంటే ఆ కాళ్ళ మధ్యలోంచి దూరి పరమేశ్వరుడు ఉన్న వైపు ప్రదక్షిణం చేసి పార్వతీదేవికి చేయలేదు. పరమేశ్వరుడు చూశాడు, ఓహో వీడికి ఇంత అహంకారమా అని. తర్వాత ఏం చేశాడు స్వామి, అర్ధనారీశ్వర స్వరూపం తీసుకున్నాడు. ఇంకా అర్ధనారీశ్వర స్వరూపం తీసుకుంటే ఒకే ఒంట్లో ఇద్దరు కాపురం ఉన్నట్టు, మనందరం ఒక ఇంట్లో ఉంటే వాళ్ళు ఒక ఇంట్లో ఒంట్లో ఉంటారు. అలా తీసుకున్నాడు స్వరూపం. భృంగి ఏం చేశాడు, ఈసారి తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరి మధ్యలో ఒక రంధ్రం చేసి అందులోంచి ప్రదక్షిణం చేయడానికి ఉపక్రమించాడు. దాంతో పరమేశ్వరుడు అమ్మవారి వైపు ఒక్కసారి చూశాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి వాటికి బుద్ధి చెప్పాలంటే ఆవిడే చెప్తుంది, దక్ష ప్రజాపతికి చెప్పినట్టు. వెంటనే, అమ్మవారు ఏమిరా, నేను తల్లిని, నీకు ఆ మాత్రం గౌరవం లేదా తల్లి మీద, నీకు రక్త మాంసాలు ఇచ్చింది తల్లి, నీకు గౌరవం లేదు, సరే అయితేనే ఇక్కడి నుంచి రక్తము మాంసము లేకుండా పడుండు అని చెప్పించింది భృంగిని. దాంతో రక్తం మాంసం లేదు, ఎముకలు నరాలు మిగిలే, ఇంకా కింద పడిపోతున్నాడు ఎక్కడ నిలబడినా సరే. అప్పుడు వచ్చి కాళ్ళమే పడ్డాడు పరమేశ్వరుడికి, స్వామి నన్ను క్షమించు, అమ్మ ఇలా చెప్పించింది అని. అంటే పరమేశ్వరుడు అంటే, ఆహా నా కాళ్ళ మీద పడ్డాడని మురిసిపోలే, వెళ్ళి మీ అమ్మకి క్షమార్పణ చెప్పు అని. అప్పుడు ఇంకా గతి లేదు కదా, వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి, తల్లి నన్ను క్షమించు, నాకు బుద్ధి వచ్చింది, నేను నిలబడలేకపోతున్నాను అంటే, అప్పుడు పరమేశ్వరుడు భృంగికి 3 కాలు ఇచ్చాడు. మీరు ఎక్కడైనా శివాలయాల్లో స్తంభం మీద ఒక స్వరూపం చూస్తుంటారు, పైన ఎముకల గూళ్ళో ఉండి కింద 3 కాళ్ళు ఉంటాయి, ఆ 3 కాళ్ళు ఉన్నది భృంగి అనమాట. పరమేశ్వరుడు అప్పుడు సరే నిలబడతాళ్లే కొడుకు అని చెప్పి ఒక 3 కాలు ఇచ్చాడు. చూడండి, భార్యాభర్తల మధ్యకి ఎవరైనా వచ్చి అలాంటివి సృష్టించబోతే అలాగే ఇవ్వాలి సరిగ్గాను. అంతేకాని ఓహో వీళ్ళు ఏదో బాగా చెప్తున్నారు కదా, సరే తీసేసుకుందాం. చూడండి, కొన్నిసార్లు కొంతమంది వచ్చి, ఇప్పుడు ఏదో భార్య మంచాన్ని ఉందనుకోండి, భర్త ఏదో సేవ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వచ్చి ఎలా సేవ చేస్తున్నారండి, మీరు మహనీయులండి ఇలా మంచం మీద ఉన్న వాళ్ళకి అని చెప్పి భార్య ముందే అంటారు. అది ఏదో ఆ భర్త దగ్గర మెప్పు పొందడానికి అనమాట. అంటే ఈయన గారు పొంగిపోయి, అవునండి నేను కాబట్టి చేస్తున్నాను, 2 నెలల నుంచి మంచం మీద ఉంది అంటాడు. ఎప్పుడు అనకండి, ఎవరైనా భార్యాభర్తల మధ్యలోకి వచ్చారు అంటే కనుక వెంటనే గట్టిగా ఇవ్వండి. భార్యకి భర్త సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారండి అని భర్త అనగలగాలి, భర్తకి భార్య చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని భార్య అనగలగాలి. అది అన్యోన్యత అంటే, అది దివ్యాంబరాయేచ దిగంబరాయ దగ్గించి వాళ్ళిద్దరూ మనకి నేర్పిస్తున్నారు. అది కదా మనం కోటి దీపోత్సవం నుంచి ఇంటికి తీసుకువెళ్లాల్సిన భావన. అలాగే రేపు భార్యకో భర్తకో అవసరం వచ్చిందనుకోండి, చక్కగా